అక్కడక్కడ బాలయ్యబాబు పోస్టర్లు కనిపిస్తాయి. జే బాలయ్య. హాయ్ గాయ్స్, ఈ వీక్ పెద్దగా మూవీ రిలీజెస్ ఏం లేవు భయ్యా, బట్ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. దాంట్లో ఒకటి లవ్ రెడ్డి. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, టీజర్ ట్రైలర్ చూశాను, అసలు ఏంటి కథ అని చెప్పి చూడ్డానికి వెళ్ళాను భయ్య. నిన్న పెయిడ్ ప్రీమియర్ చేశారు హైదరాబాద్ లో. బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ అని ఒక స్లైడ్ వేశారు భయ్య మూవీ బిగినింగ్ లో. ఏ మాటకు ఆ మాట, క్లైమాక్స్ అయితే షాకింగ్ అనిపించింది భయ్య నాకు. ఎందుకు షాకింగ్ అనిపించిందో మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ సినిమాలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ భయ్య. మెజారిటీ ఆఫ్ ద మూవీ హిందూపూర్ ఇంకా ఆంధ్ర బెంగళూరు బార్డర్ లో తీశారు. అక్కడక్కడ బాలయ్యబాబు పోస్టర్లు కనిపిస్తాయి. జే బాలయ్య. విజువల్స్ బాగున్నాయి భయ్య, లో బడ్జెట్ సినిమా అయినా అలా అనిపించలేదు. మూవీలో వాడిన తెలుగు చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అదే ఈ సినిమాకి అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ కూడా, కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొన్ని పదాలు. నాకు కొన్ని పదాలు అర్థం కాలేదు, కానీ ఆ డిఫరెంట్ తెలుగుని వాడడం ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది భయ్య ఆ సినిమాకి. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎస్పెషలీ హీరోయిన్ ఫాదర్ పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. ప్రీ క్లైమాక్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఆర్ట్ కమల్ హాసన్ అంటారు మీరు. సాంగ్స్ అన్ని పాటలు బాగున్నాయని చెప్పను, కానీ రెండు సాంగ్స్ అయితే నచ్చాయి నాకు. ఒకటి సిద్ధ శ్రీరామ్ పాడాడు, ఇంకోటి కైలాష్ ఖేర్ గారు పాడారు. నెగటివ్స్ ఏంటంటే 2 hours 13 minutes ఉంది భయ్య ఆ సినిమా అప్రాక్సిమేట్లీ, కానీ చాలా లెందీ అనిపించింది. అంత ఎంగేజింగ్ కావడం లేదు సినిమా. బట్ లాస్ట్ 15 minutes బాగుంది భయ్య, నాకు నచ్చింది. వన్ సైడ్ లవర్స్, లవ్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు, అలాంటి వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది భయ్య. రియలిస్టిక్ గా తీసుంటే బాగుండేదేమో భయ్య, ఇంకా ఫీల్ వచ్చేది. కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసి సినిమాని లార్జర్ ఆడియన్స్ కి అపీల్ అయ్యేట తీద్దాం అనుకుంటున్నారు. ఎనీవే, లవ్ రెడ్డి అనేది ఒక లో బడ్జెట్ లవ్ స్టోరీ భయ్య. మాక్సిమం అందరు కొత్తోళ్ళే ఉన్నారు ఈ సినిమాలో, అండ్ టెక్నీషియన్స్ కూడా కొత్తోళ్ళే డైరెక్టర్ తో సహా. ఎఫర్ట్ పెట్టినట్టు అయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 15 minutes నాకు నచ్చింది భయ్య, అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.65 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీరు ఎంత టమాటోస్ ఇస్తారో కమెంట్ చేయండి. అండ్ కిరణ్ అబ్బవరం గారు చెప్పారు ఇలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, నా మాట నమ్మి నిజంగా సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ప్లీజ్ గో టు దిస్ ఫిలిం, వాచ్ ఇట్. సో చూసి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.